అట్లాంటోడు ఇవాళ మనల్లో మాట్లాడేది. ప్రాణహిత చేవేళ ప్రాజెక్టు కాంగ్రెస్ పార్టీ తెచ్చి చేవేళలు పెట్టి 10,000 కోట్లు ఖర్చు పెడితే రంగారెడ్డి జిల్లాకు వద్దు, మెదక్ జిల్లానే ముద్దు అని చెప్పి చేవేళ ప్రాజెక్టు మొత్తం ప్రాణహితలకు వెళ్లి చేవేళ్లను సంపేసింది కేసీఆర్ కాదా? పాలము రంగారెడ్డి ఎత్తిపోతల ద్వారా మనకు నీళ్లు ఇస్తా అన్నాడు, కృష్ణా జలాలతో మన కాలు కడుగుతా అన్నాడు. ఎక్కడ పోయింది ఆ సన్నాసిగాడు అని ఇవాళ మనం అడగాల్సిన అవసరం ఉంది. ఉన్న చేవేళ్లను మీరు బంధు పెట్టే, పాలమూరు రంగారెడ్డి వాడు బంధు పెట్టే, నీళ్లు నిధులు నియామకాలు అని చెప్పిన ఈ సన్నాసి నీళ్ళేమో జగన్ రెడ్డి తీసుకుపోయిండు, నిధులేమో మెగా కృష్ణారెడ్డి జేబులోకి పోయినాయి, నియామకాలేమో కేసీఆర్ గారి ఇంటికి పోయినాయి. పేదోళ్ళకేమొచ్చింది? ఇవన్నీ అంశాలు పేద ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత బూత్ ఎన్రోలర్స్ గా మీ మీదనే ఉన్నది. ఇంటికి పోండి, అరుగుల మీద కూర్చోండి, ఇల్లు తిరగండి. నేను ఒకటే మాట చెప్పదలుచుకున్నా, సాగుకోయినా పెళ్ళికోయినా కళ్ళు కాంపౌండ్ కోయినా బార్ షాప్ కార్డు పోయినా బీర్ షాప్ కార్డు పోయినా సాయంత్రం అయితే హల్కాగా 1000 మంది దొరికేది బీర్ షాప్ కార్డు దొరుకుతారు. కేసీఆర్ ఒకటే చేసిండే, ఏడ దొరికినా దొరకకపోయినా, మనిషి ఇంట్లో దొరికినా దొరకకపోయినా, రాత్రికి ఇంటికి పోయినా పోకపోయినా సాయంత్రం మాత్రం బీర్ షాప్ కార్డుకు పోయేటట్టు అయితే వేసింది తెలంగాణలో మొత్తం. ఆ పాంప్లెట్లు తీసుకొని పోయి బీర్ షాప్ కార్డు నిలబడి సీసగొండ కల్లో పాంప్లెట్ తీయరు, ఇది మా రైతు డిక్లరేషన్ అని. ఎందుకంటే 90% రైతుల కష్టాలు మర్చిపోనికే సాయంత్రం అయితే హాఫ్ ఫుల్లో లేకపోతే క్వార్టరో అని తిరుగుతున్నాడు. ఆ కష్టాలలో ఉన్న రైతుకు శాశ్వతంగా కష్టాలు తీర్చనికే ఇవాళ కాంగ్రెస్ పార్టీ ముందుకు వచ్చిందని పేదలకు చెప్పాల్సిన అవసరం ఉన్నది. అదేవిధంగా మీకు అందరికీ తెలుసు, వికారాబాద్ కృష్ణా రైల్వే లైన్ ఎన్నో ఏళ్ల నుంచి పెండింగ్ ఉంది. మిత్రుడు రామ్మోహన్ రెడ్డి కొట్లాడి, ఆ తర్వాత నేను కొట్లాడినా. అదేవిధంగా కోయిల్సాగర్ నుంచి తాగనిక నీళ్లు తెస్తామంటే అది అక్కడనే పోయింది. నారాయణపేట కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ నేను తీసుకొస్తే వచ్చింది దాన్ని దంగలే కలిపాడు. ఇట్లా చెప్పుకుంటూ పోతే 400 కేవీ సబ్స్టేషన్ మేము తెస్తే మరి దాని అతిగతి ఏముందో నాకు తెలియదు. అప్ప జంక్షన్ నుంచి మన్నగూడ వరకు నేషనల్ హైవే కింద అప్పుడెప్పుడో మేము మంజూరు చేపిస్తే ఇప్పటి వరకు పనులు చేయలే, ఈ మధ్యలో చేస్తామని అంటూ ఎంతో మంది యాక్సిడెంట్లు అయ్యి చచ్చిపోతున్నారు.